అధికారులు అధికార ప్రతిపక్ష పార్టీలకు వివేకానంద కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ షాక్ ఇచ్చింది. గుంటూరులో వక్ఫ్ భూముల వివాదం తుమారం రేపుతున్న నేపథ్యంలో వివేకానంద సొసైటీ సభ్యులు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. తమ సొసైటీ స్థలాన్ని కూడా వక్ఫ్ భూములుగా చూపించడం సమంజసం కాదని, పూర్తి ఆధారాలతో సహా ధ్రువపత్రాలను తమ వద్ద ఉన్నాయని చెప్పారు. తమ స్థలాల జోలికి ఎవరైనా వస్తే చట్టపరంగా తాము ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు. కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు రకరకాలైనటువంటి కామెంట్స్ ఈ భూముల గురించి చేస్తున్నారు. అయితే వారికి ఉన్నటువంటి హక్కులు, వాళ్ళకు ఉన్న వాస్తవ విషయాలు, ఈ భూములు అయితేనండి వక్ఫ్ ప్రాపర్టీ అయితే కాదండి. ఎందుకంటే అండి ఇది 1924లో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంటు రూథర్ఫర్ గారు ఈ రెజ్యూమ్ చేసేసండి, ఈ ప్రాపర్టీస్ని ఈ రైతు వారి కింద కన్వర్ట్ చేసేసారు. అది ఆన్ రికార్డే ఉన్నాయండి. అవన్నీ వాళ్ళ కింద టైటిల్ లీడ్ ఏదైతే ఉందో 980 టైటిల్ లీడ్ అనేది అది క్యాన్సిల్ చేసేసారు. అది క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఇవన్నీ అప్పటి నుంచి ఇవన్నీ కూడా రైతు వారి భూముల కింద వచ్చేసినాయండి మనకి. ఆ తర్వాత 1954లో సర్వే కమిషన్ జరిగిందండి, ఒక సర్వే కమిషన్ అండి. ఆ ఒక సర్వే కమిషన్లో ఇదంతా జరిగిన వాస్తవం అంతా రాసుకున్నారండి వాళ్ళు. ఏదండి ఈ భూములన్నీ కూడా పలానా సంవత్సరంలో ఇవన్నీ రిజ్యూమ్ అయిపోయినవి, మిగిలిన కొంత భూమి మిగిలి ఉంది, ఆ భూమి మట్టుకే ఇదేంటి దేనికి ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోండి. సో ఆ భూమి మీద వెళ్ళటానికి ఒక బోర్డు ఫామ్ అయిన తర్వాత వాళ్ళు 1962లో కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇచ్చిన డిపాజిషన్ ఏంటంటే అండి, మొత్తం ఇది భూమి ఇచ్చింది 78 ఏకర్స్, ఇది మొత్తం ఇది దాంట్లో గాను అప్పుడున్న గవర్నమెంట్ ఇది రిజ్యూమ్ చేసేసుకుంది, ఇది రిజ్యూమ్ చేసుకోకుండా మిగిలిన భూమి ఎంత ఉంది ఇది అని చెప్పేసి ఇచ్చారండి. ఆ భూమి కూడా ఇది ఒక్క కాదు, ఇది ప్రైవేట్ భూమి అని చెప్పేసి దాంట్లో కూడా అది పోయిందండి. అది తర్వాత వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళారండి. మళ్ళీ ఆ తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా అది ఫైనల్ అయిపోయింది, 80 తర్వాత ఫైనల్ అయిపోయిందండి. 80 తర్వాత ఫైనల్ అయిపోయిన తర్వాత సోకాళ్ళు ఎవరో ముతవాలి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే అండి, గవర్నమెంట్కి లెటర్ లేక పెట్టారండి, ఇది ఒక ప్రాపర్టీ ఇది చూడండి అంటే గవర్నమెంట్ ఏం చేసింది దీని మీద ఒక నివేదిక వేయమని చెప్పేసి అప్పుడున్న కలెక్టర్ చెంగప్ప గారితో దీని మీద ఎంక్వైరీ చేయించిందండి. ఎంక్వైరీ చేస్తే చెంగప్ప గారు ఇవన్నీ వాస్తవాలన్నీ చూసుకుంటా, రెవెన్యూ రికార్డు ఇవన్నీ తీసుకుంటా అండి, ఆయన ఏం చేశారంటే గవర్నమెంట్కి నివేదిక ఇచ్చారండి, ఇది ఇంత కాదు ఇది ప్రైవేట్ భూములు అని చెప్పేసి. ఆ తర్వాత 82లో ఏమైందంటే అండి, వీకర్ సెక్షన్స్కి వాళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్న కలెక్టర్ గారు ఈ భూముల్ని రెజ్యూమ్ అదేంటది ఎక్వైర్ చేసుకుంటాకి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు అప్పుడు గుంటూరు గెజెట్ అండి. ఆ గెజెట్ ప్రకారం చేస్తారండి, ఇక్కడ ఉన్న రైతులు కానీ లేకపోతే అప్పుడున్న ప్లాట్లో ఉన్న ఓనర్స్ కానీ ఇక్కడ ఉన్న వాస్తవాలను తెలియజేయంగా అది ప్రైవేట్ భూములే అని చెప్పేసి మళ్ళీ తిరిగి అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ తిరిగి గెజెట్ ఇచ్చారండి, ఇవన్నీ ప్రైవేట్ భూములే అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే 22A లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారండి. వాళ్ళు గెజెట్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే బై మిస్టేక్ వాళ్ళు సర్వే నెంబర్లు వేసేసుకొని ఇవన్నీ సర్వే నెంబర్లు అన్నీ వేసేసుకున్న తర్వాత వాళ్ళు దాని కోర్టులు ఒప్పుకున్నారు మాది కాదని చెప్పేసి. ఇప్పుడు ఆ గెజెట్ ఉన్న మూలాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గెజెట్లో ఆ నెంబర్స్ తప్పుగా పడిన మూలాన్ని కూడా దాన్ని మీరు ఉంది కదా అంటున్నారండి. గెజెట్ ఏదే అది వాళ్ళు తెలియజేసుకుంటా కానీ వాళ్ళకి హక్కులు తెరవటం కాదు కదండి అది. సో దాని గురించి కలెక్టర్ గారికి మేము పెట్టినప్పుడు కూడా అవన్నీ చూసిన తర్వాత కూడా కలెక్టర్ గారు కూడా రాశారండి, అప్పుడు గవర్నమెంట్కి రాశారు, గవర్నమెంట్ రాసి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందండి. కానీ ఇక్కడ వచ్చేదానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది ఒక భూములు అంటున్నారండి. అంటే మేమెవరు అండి ఇక్కడ ఉన్న వాళ్ళం? నిజంగా మేము ఆక్యుపై చేసేసి నిజంగా ఉంటే కనుక అది తప్పనొచ్చండి. ఎప్పుడో ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చేసిన తర్వాత అయిన రైతు వారి కింద ఎప్పుడో సంవత్సరాల కింద అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల పైన 60 సంవత్సరాలు అండి అవి వాడేసుకుంటున్న తర్వాత మేము ఉంటున్న తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసి మాది అంటే ఎలా కుదురుతుందని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళండి పూర్వం కూడా అది వాడుకుంటాం కూడా రిజిస్టర్గా అన్ని ఆన్ రికార్డే ఉన్నాయండి. ఈ వాళ్ళ భూములు వాళ్ళు పంచుకున్న వాటిల్లో కూడా రికార్డుల ప్రకారంగా ఈ సొంత భూముల కింద వాళ్ళు పంచుకున్నారు. కానీ ఇది ఎక్కడ కూడా ఫలానా సంబంధించింది మీ సర్వీస్ చేయటానికి ఇచ్చారు ఫలాన్ దాన్ని ఎక్కడ రాయలేదండి, వాళ్ళ డాక్యుమెంట్స్లో ఉన్నాయి కదండి, దాన్ని బేస్ చేసుకుని తీసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా చేయటం రాద్రా ఇది ఒక ప్రాపర్టీ అని చెప్పేసి ఇది తీసుకుంటాం అనేది చాలా అన్యాయం అండి ఇది ప్రజలకి. వివేకానంద సొసైటీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం, ఇటువంటి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే ఏ కబ్జాలు చేయటం, బెదిరించి స్థలాలు ఆక్రపై చేసుకోవటాలు ఇటువంటి పనులు చేస్తాడో మేము కోర్టులో ఫైల్ చేసాం, సూట్ ఫైల్ చేస్తాం, మాకు స్టేటస్కు ఇచ్చాడు, పర్మనెంట్ స్టేటస్కు ఇచ్చాడు.
2011 స్టేటస్ కో కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే ఉంది ఇదో సో ఇప్పుడు నే దయచేసి మీ అందర్నే నేను గమనించేది గమనించమని కోరేది ఏంటంటే మేము అబద్ధాలు చెప్పం లేని రికార్డుని మేము చూపించలేము ఉన్నదాన్ని చూపిస్తున్నాము మా మాటలకు సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపిస్తున్నాము ఇదే విధంగా ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా ఆఫీసర్స్ అయినా చెప్పగలరా అని అడుగుతున్నా।